వెల్కమ్ బ్యాక్. స్వాతంత్ర్యోద్యమ కాలంలో కాంగ్రెస్ ను నెత్తిని పెట్టుకున్న సీమాంధ్ర జనం విభజనతో చేసిన ద్రోహానికి ఆ పార్టీని గొయ్యిలో కప్పిపెట్టారు. విభజనకు ముందు ఏపీలో బలంగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు అసలు ఉందా లేదా అనే స్థాయికి చేరింది. అప్పట్లో కాంగ్రెస్లో ఉండి నాటకాలాడిన నేతలంతా రాజకీయ నిరుద్యోగులుగా మారారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్లో కొనసాగి లాభం ఏముందని భావిస్తున్నారు ఆ పార్టీ నేతలు. హైకమాండ్ కూడా ఏపీపై దృష్టి పెట్టడం టైం వేస్ట్ అని భావించడంతో ఏపీ వ్యవహారాలను పెద్దగా పట్టించుకోవటం లేదని టాక్. విభజనకు ముందు కేంద్ర మంత్రులుగా ఉన్న కిషోర్ చంద్రదేవ్, పళ్ళంరాజు, కావూరి, పురంధరేశ్వరి, కిల్లి కృపారాణి ఇప్పుడు రాజకీయ నిరుద్యోగులుగా మారారు. చిరంజీవి జేడీసీలం రాజ్యసభ సభ్యులు కావడంతో మరో నాలుగేళ్లు వాళ్లకు ఢోకా లేకుండా వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష పోటీకి దిగితే గెలుస్తారన్న గ్యారంటీ లేదు. రాష్ట్రంలో మంత్రులుగా ఉన్న పితాని, శైలజనాథ్, కొండ్రమురళి, రఘువీరారెడ్డి, ఆనం, బొత్స పరిస్థితి కూడా కేంద్ర మంత్రులకు ఏమాత్రం భిన్నంగా లేదు. విభజన సమయంలో మంత్రి పదవుల్లో ఉండి డ్రామాలతో రక్తి కట్టించిన నేతలు వచ్చే ఎన్నికల్లో దానికి మూల్యం చెల్లించుకునే పరిస్థితులు మెండుగా ఉన్నాయి. అసలు ఆంధ్రప్రదేశ్ ఉంది, భారతదేశంలోనే కాంగ్రెస్ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. మొదటిసారిగా దానికి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. ఉన్న పక్షానికి కూడా తల్లి నాయకత్వమో కుమారుడు నాయకత్వమో వేరే వాళ్ళకి ఏమైనా అప్పగిస్తారన్నది అయోమయంగా ఉంది. నేను కాంగ్రెస్ పార్టీ పునరుద్ధరణ పునర్వైభవం అనేది ఇప్పట్లో ఎక్కడ దరిదాపుల్లో ఉన్నట్టు కనిపించట్లేదు. ఆ దిశగా ఆ పార్టీ ఆలోచన కూడా చేయడం లేదు. ఎక్కడ తప్పు జరిగింది, ఎలా సరిదిద్దుకోవాలి, ప్రజలకు ఎలా చేరుకోవాలన్న ఆలోచన కూడా చేయడం లేదు. విభజన సమయంలో తెలంగాణకు అన్ని విధాలుగా న్యాయం చేసిన కాంగ్రెస్ నాయకత్వం కేంద్ర ప్రభుత్వం సీమాంధ్రకు తీరని ద్రోహం చేసింది. కనీసం రాజధాని ఎక్కడా కూడా చెప్పలేదు. ప్రత్యేక హోదా విషయంలోనూ బీజేపీ డిమాండ్ చేయడంతో ప్రధాని రాజ్యసభలో ప్రకటన చేశారు. సీమాంధ్రకు ఇంత అన్యాయం జరుగుతున్నా ఆనాడు సభలోనే ఉండి నోరు మెదపని చిరంజీవి, టి సుబ్బరామిరెడ్డి, కిల్లి కృపారాణి ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలంటూ దీక్షలు చేయడం కంటే దుర్మార్గం, ద్రోహం మరేముంటుంది? ప్రజలు తమపై ఉంచిన నమ్మకానికి వెన్నుపోటు పొడిచి చేసిన ద్రోహానికి చింతిస్తూ ఇంట్లో కూర్చోక ప్రజల్లోకి వస్తున్నారంటే వీరి బరి తెగింపు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా గడ్డు కాలం ఉన్నది. భవిష్యత్తులో కూడా బహుశా రాగల 7-8 ఏళ్లలో కూడా ఆ పార్టీ కోలుకుంటుందని మనం చెప్పలేము. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరించిన కాంగ్రెస్ నాయకత్వం తాము తప్పు చేశామని ఇప్పటికీ ప్రజల ముందు ఒప్పుకోవడం లేదు. ఏడాది గడిచిపోయింది, ఇక ఏమీ కాదులే అన్నట్లుగా ఉంది కాంగ్రెస్ నేతల వైఖరి. చంద్రబాబు ఎన్నికల హామీలు నెరవేర్చకపోయినా, ప్రతిపక్ష నేతగా జగన్ పోరాడకున్నా కాంగ్రెస్ పుంజుకోలేకపోతోంది. మిగతా పార్టీలను విమర్శించడానికి, నిలదీయడానికి ముందు కాంగ్రెస్ నేతలు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. విభజన సమయంలో మంత్రులుగా ఉన్న రఘువీర, సి రామచంద్రయ్య, సైజానాథ్ రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతుంటే హైకమాండ్ ను ఎందుకు నిలదీయలేకపోయారు? నాడు 10 జనపద్ ముందు నోరెత్తని నేతలకు ఇప్పుడు ఇతరులను విమర్శించే అర్హత ఉందా? కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దేశవ్యాప్తంగా సంక్షోభంలోనే ఉంది. కాబట్టి అందులో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని మనకి తెలుస్తూనే ఉంది. అయితే ఇప్పట్లో ఆ పార్టీ అక్కడ కోలుకునేటువంటి పరిస్థితులు కూడా మనకేమీ కనిపించడం లేదు. అంతా కూడా స్వయం కృతం. పార్టీ బలహీనంగా ఉన్న చోట పోరాటం చేస్తేనే మైలేజ్ వస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో కంటే ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. అయినప్పటికీ తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై భరోసా యాత్ర చేపట్టిన రాహుల్ తెలంగాణలో ఒక రోజంతా పర్యటించినా పక్కనే ఉన్న ఏపీ కోసం ఒక్క గంట కూడా కేటాయించలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ గురించి హైకమాండ్ కు పెద్దగా శ్రద్ధ లేదని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి? ఏపీ వ్యవహారాల మీద దృష్టి పెట్టడం టైం వేస్ట్ అని హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. రాహుల్ని రాజధాని ప్రాంతాల్లో పర్యటనకు తీసుకొస్తామని రఘువీర బీరాలు పలుకుతున్నా రాహుల్ వస్తే ఆయన పర్యటన అటర్ఫ్లాప్ అవుతుందని పార్టీ నేతలే కొంతమంది రాహుల్ కార్యాలయానికి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానానికి ఆంధ్రప్రదేశ్ మీద అప్పుడు ఇప్పుడు కూడా ఆశలు ఏమీ పెద్దగా లేవు. అది రామారావు వచ్చినప్పుడే గండి కొట్టారు. మధ్యలో ఒక దశలో రాజశేఖర రెడ్డి చాలా అన్ని సామాధాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించడం వల్ల 2 సార్లు ఆయన అధికారంలోకి తీసుకురాగలిగారు. అందులో అధిష్టానం పాత్ర పరిమితమే. వాస్తవానికి ఇప్పుడు ఆ స్థితి లేదు. విభజన నిర్ణయం రాగానే కాంగ్రెస్ పార్టీని వదిలేసిన లగడపాటి, ఉండవల్లి, సబ్బంహరి లాంటి నేతల పరిస్థితి కొంత బెటర్. సమైక్య ఛాంపియన్ గా గుర్తింపు పొందిన కిరణ్ కుమార్ రెడ్డి త్వరలో బీజేపీలో చేరడం ఖాయమంటున్నాయి రాజకీయ వర్గాలు. కిరణ్ తో పాటు అప్పట్లో సమైక్యాంధ్రప్రదేశ్ తరపున పోటీ చేసిన నేతలు కూడా కమలం జెండా కప్పుకునే అవకాశాలున్నాయి.
ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న కొంతమంది నేతలు ఏ పార్టీ వైపు వెళ్లాలో అర్థం కాకనే కొంతకాలం వేచి చూడాలనే ధోరణిలో ఉన్నట్లు కనిపిస్తోంది. పార్టీకి ఏపీలో ఎమ్మెల్యేలు లేకపోవడంతో ఎమ్మెల్సీ రాజ్యసభ పదవులు వచ్చే పరిస్థితి లేదు. హైకమాండ్ కూడా ఇప్పట్లో ఏపీ కాంగ్రెస్ నేతలకు జాతీయ స్థాయిలో పదవులిచ్చే మూడ్లో లేదు. ఏ విధంగా చూసినా ఏపీ కాంగ్రెస్ లో కొనసాగడం పొలిటికల్ కెరీర్ లో ఒక్కో అడుగు కిందకు జారిపోవడమే. ఏపీలో కాంగ్రెస్ నాయకులు ఎదుర్కొంటున్న పరిస్థితి పార్టీకి సంబంధించి దేశంలో మరెక్కడా లేదు. ఆంధ్రుల గుండెపై విభజన చేసిన గాయం మానడానికి ఇంకా కొన్ని తరాలు పట్టొచ్చు. అప్పటి వరకు కాంగ్రెస్ వేచి చూడక తప్పదు. జాతీయ పార్టీగా కాంగ్రెస్కొచ్చిన ప్రమాదం ఏమీ లేకపోయినా పార్టీని నమ్ముకని రాజకీయాల్లో కొనసాగుతున్న ఏపీ కాంగ్రెస్ నేతల పరిస్థితి ఏమిటి?